की पवन कल्याण वेल्लनुन्नट्लु एपीलो ताजा राजकीय परिणामालतो पाटू बीजेपी तो पोत्तुलु इतर अंशालकु संबंधी चर्च जरगनुन्नट्लु समाचारं इक एपी बीजेपी चीफ व्यवहार शैली तो पाटू राष्ट्रंलो पार्टी परिस्थितिनि कूडा पवन तो आरतीयनुन्नट्लु अर्थमवुतुंदि। ఇప్పటికే విశాఖ ఎపిసోడ్ లో చంద్రబాబు పవన్ బేటి కొంత రాజకీయ వేడిని రాజేసింది। పవన్ పట్ల బాబు మద్దతు ప్రకటించడం ఒకటైతే సోము వీర్రాజు వైఖరిపై ఢిల్లీ అధిష్టానానికి ఫిర్యాదులు వెళ్ళడం మరొక అంశం। దీనికి తోడు ఏపీ బీజేపీ చీఫ్ ను మార్చబోతున్నారనే ఊహాగానాలు జోరుగా వినిపిస్తున్న వేళ పవన్ కు ఢిల్లీ నుంచి పిలుపు వచ్చినట్లు సమాచారం। దీంతో పవన్ బీజేపీ అగ్రనేతలతో మంత్రణలకు రెడీ అయినట్లు తెలుస్తోంది। सिका इदे अंशंपै मरिंत समाचारान्नि मा प्रतिनिधि सांबशिवराव फोनिलो अंदिस्तारु। सांबशिवराव थैंक यू। मनं चूसिनट्लयिते आंध्रप्रदेश राजकीयालु वेडिवेडिगा सागुतुन्नायनि चेप्पालि। गत कोन्नि रोजुलुगा चूसिनट्लयिते आंध्रप्रदेश राजकीयालु एदैतुन्नायो अदि रोजु रोजुकि ओक रूपांतरं चेंदुतू ఓసర విల్లులాగా మారిపోతా ఉంది। మనం చూసినట్లయితే పవన్ చుట్టూ రాజకీయం అంతా కూడా నడుస్తానే ఉంది। ఆంధ్రప్రదేశ్ లో నడిచినటువంటి రాజకీయం ఇప్పుడు ప్రస్తుతం ఉన్న భారతదేశంలో ఎక్కడ కూడా హాట్ టాపిక్ లేదు। ప్రస్తుతం గత కొన్ని రోజులుగా చూసినట్లయితే అటు ప్రతి ఏదైతే విజయనగరం టూర్ విశాఖపట్నం టూర్ ఏదైతే ఉందో ఆ టూర్కు సంబంధించి పవన్ పర్యటన మొదలు పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా రోజుకు ఒక రకంగా రాజకీయం అయితే మారిపోతా ఉంది। విశాఖ నుంచి ఇప్పుడైతే విజయవాడ మంగళగిరికి చేరుకున్నటువంటి పవన్ కళ్యాణ్ అప్పటి నుంచి కూడా ప్రతిపక్షాలు ఏదైతే ఉన్నాయో సిపిఐ సిపిఎం కానివ్వండి భారతీయ జనతా పార్టీ కానివ్వండి తెలుగుదేశం పార్టీ కానివ్వండి సానుభూతి పేరుతోటి పవన్ కలుసుకుని పవన్ కలుపుకుని వెళ్ళే ప్రయత్నాలు అయితే కంటిన్యూగా చేస్తామని నిన్న జరిగిన సంఘటన ఏదైతే ఉందో పవన్ స్పీచ్ రాజకీయం గురించి మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ ఏదైతే ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఇస్తానన్నదో దాని గురించి కూడా ఆయన ప్రస్తావన చేయడం జరిగింది। మొన్న జరిగినటువంటి సమావేశంలో సోమవీరరాజు పవన్ భేటీలో కూడా పవన్ సోమవీరరాజు గారితో కొంచెం సీరియస్గానే మాట్లాడినట్టు తెలుస్తోంది। ఇవన్నీ కూడా పరిణామాలు రోజు రోజుకి కూడా ఒక రూపాంతరం చెందుతూ మారిపోతూ ఉన్నాయి। ఈ పరిణామాలన్నింటినీ కూడా చూస్తున్నటువంటి కేంద్రం ఏదైతే ఉందో కేంద్రం పవన్ తోటి టచ్లోకి వచ్చినట్టుగా సోషల్ మీడియాలో పుకార్లు అయితే పుడుతున్నాయి। ప్రస్తుతం మనకు అర్థం సమాచారం ప్రకారం అంటే పవన్ కళ్యాణ్ రేపటి నుంచి షూటింగ్ షెడ్యూల్లో ఒక 5 నుంచి 6 రోజుల పాటు పాల్గొంటారని తెలిసింది। తదనంతర క్రమంలో పవన్ ఢిల్లీ టూర్ ఉండవచ్చు అని చెప్పేసి ఊహాగానాలు అయితే వినిపిస్తూ ఉన్నాయి। ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నటువంటి ఊహాగానాలుగా మనం భావించాలి। ఏదేమైనప్పటికీ కూడా ఏ పార్టీ కూడా పవన్ వదులుకోవాలనే ఆశతో లేదని చెప్పేసి మనం చెప్పాలి। పవన్ కావాలి, పవన్ ఉంటేనే మనం ఏదైతే ఎక్కడైనా సరే సీట్లు సాధించగలం। ఏపీలో వైసీపీని పార్టీని ఎదిరించాలంటే పవన్ తోడు కావాలనే ఉద్దేశం అయితే ప్రతి ఒక్క పార్టీలో ఉంది। గత కొద్ది రోజుల గత పండాల క్రితం అయితే టీడీపీ వండర్ బోర్గైనా మేము సిద్ధమైన సంకేతాలు పంపించినప్పటికీ కూడా రానున్న రోజుల్లో మారుతున్న పరిణామాలు బట్టి టీడీపీ కూడా పవన్ని ఫోన్ చేసుకుని ఎంతో కొంత సంకేతతోటి ఆయనతో వెలిగితే ఏదైనా పొత్తులో భాగంగా ఆయన పొత్తు తీసుకోవచ్చు అని చెప్పేసి ఆ విధంగా ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది। అందులో భాగంగానే పవన్ మనకు దూరం అయిపోతే బీజేపీకి అంతంత మాత్రంగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో అసలు ఒక్క సీటు కూడా రాదు। పవన్ తో పొత్తులు వెళ్ళినట్లయితే ఒక 5 నుంచి 10 సీట్లు లేదంటే 1 నుంచి 5 సీట్ల వరకు అన్న మనకు వచ్చే అవకాశం ఉంటుంది। పవన్ ను వదులుకున్నట్లయితే మనం ఆంధ్రప్రదేశ్ లో అసలు బాగా వేయలేమని చెప్పేసి బీజేపీ పెద్దలు భావిస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది। ఏదేమైనప్పటికీ కూడా ఓవరాల్ గా మనం చూసుకోవాల్సింది ఏంటంటే బీజేపీ కానివ్వండి టీడీపీ కానివ్వండి ప్రతి ఒక్కరికి కూడా పవన్ చుట్టూ
ప్రతిపక్ష నేతలు అందరూ కూడా పవన్ చుట్టూనే తిరుగుతా ఉన్నారు. ఈ రానున్న రోజుల్లో పవన్ చెట్టు పోతున్నాడు అని అయితే ఆంధ్రప్రదేశ్ లో ప్రజలు చెప్పుకుంటా ఉన్నారు. రేపు పవన్ టూర్ కనుక నిజమై భారతీయ జనతా పార్టీ పెద్దతో కనుక మీట్ అయినట్లయితే రానున్న రోజుల్లో పవన్ వేసేటటువంటి స్కెచ్ వేరేగా ఉంటుంది. ఒక పక్క పవన్ పార్టీలో జనసేన పార్టీలో ఉన్నటువంటి చాలా మంది పెద్దలు కూడా ఇటు మన జనసేన పార్టీని మా పొత్తులో భాగం అంటున్నారు. థ్యాంక్ యూ.